కర్మ కర్మని నా కడుపున ఎలా పుట్టావురా నువ్వు? ఊరంతా ఎతికి మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తే దాన్ని చేతులారా వదులుకున్నావు కదరా. ఊళ్ళో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. ఒరే ఇక్కడే ఉన్నావా? నీ జీవితం ఇలా నాశనమైంది అంటరా. ముసల్దానా, అది లేచిపోయి నాలుగేళ్ళైంది కదా, ఎందుకు అదే చెప్పి ఏడుస్తూ ఉంటావు? ఏదో బట్టల కొట్టుకి బట్టల కొనడానికి వెళ్ళినట్టు చెప్తున్నావు. ఆ బట్టల కొట్టుతో నీ పెళ్ళం లేసిపోయింది కదా. చాలదన్నట్టు ఇద్దరు మగబిడ్డలు పుట్టారు, ఎడ నోదులు వెళ్ళటానికి దానికి మనసు అలా ఒప్పింది, దానికి కోపెక్కి లేచిపోయిందిరా. రోజారాణి రోజారాణి దోశ ఆశ దోశ అప్పడం వడ ఆశ దోశ. రోజారాణి ఏంటిది నీ దోశ? అమావాస్యలాగా నల్లగా ఉంది, ఇది మాడినట్టుగా నీ కళ్ళకు కనపడడం లేదా? చూడు జాకెట్ చిరిగింది, ఇదిగో చీర కూడా చిరిగింది. ఇవెప్పుడైనా నీ కంటి కనిపించాయా? నోరు మూసుకుని తినేళ్ళు, లేదా ఒక మంచి చీర కొనితే మంచి దోశ వేసిస్తాను. నువ్వు మాత్రం వండుకొని కడుపు నుండా మెక్కుతున్నావు. నోరు ముయ్యి, ఒక సంవత్సరంగా ఇదే చీర కట్టుకుంటున్నాను, ఒక జాకెట్ కూడా కొనివ్వని నీ కొడుక్కి ఈ మాడిపోయిన దోశే ఎక్కువ. నీ కొడుకుని చేసుకునే కంటే ఆ బట్టలు కొట్టు సుబ్రహ్మణ్యాన్ని నేను చేసుకుని ఉంటే రోజుకో చీర కట్టుకుని అందాన్ని చూసుకుని ఉండేదాన్ని. నువ్వు ఉన్నావు కాపాడారన్నా నా తాళం చెవితో తెరుచుకొని తాళం కప్పే లేదు. ఏంటి ఇలా పారిపోతున్నాడు? కొట్టుకి ఎంత మంది వానర్లా? పార్ట్నర్షిప్ బాయ్స్, పార్ట్నర్స్ అందరూ బాక్సులు పట్టుకుని పరిగెడుతున్నారు. వీధి వీధికి తిరిగి డెలివరీ చేస్తారో? రే రే సైకిల్ వదిలేసి వెళ్తున్నావురా? వీడేంటి వాడి కొట్లో పెట్టే ఎత్తుకుని పరిగెడుతున్నాడు. కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్. అయ్యయ్యో కొట్లో ఎవరు లేరు అంటే వాళ్ళు దొంగ విధవలా? ఒక మంచి చీర కొనితే మంచి దోశ వేసిస్తాను. అన్నా